వైజాగ్లో మరో కిడ్నాప్ కలకలం. స్థిరాస్తి వ్యాపారి భార్య కిడ్నాప్. పోలీసులు అదుపులో దుండగులు. విశాఖలో స్థిరాస్తి వ్యాపారి దంపతులను కిడ్నాప్ చేసిన 5 పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే విజయవాడకు చెందిన శ్రీనివాస్, లోవా, లక్ష్మి దంపతులు 4 క్రితం విశాఖ వచ్చారు. అయితే వీరు నగరంలో 4 పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటున్న వారిని 5 అంటే దుండగులు బుధవారం కిడ్నాప్ చేశారు. 60 లక్షలు ఇవ్వాలని కిడ్నాపర్ డిమాండ్ చేస్తున్నట్లు బంధువులకైతే పోలీసులు అయితే సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో గురువారం అన్నవరం మండలం కత్తిపూడి వద్ద కారులో వెళ్తున్న 5 దుండగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాపర్లను విజయవాడకు చెందిన వారిగా గుర్తించారు. శ్రీనివాసం, అతడి భార్య లక్ష్మి సురక్షితంగా ఉన్నారని పోలీసులు అయితే తెలిపారు. సో ఈ విధంగా విశాఖపట్నంలో మరొకసారి స్థిరాస్తి వ్యాపారి అంటే కిడ్నాప్ కిడ్నాప్ అయితే కలకలం అయితే రేపిందనమాట. అయితే విశాఖ పోలీసులు ఎంతో చాకచక్యంగా చాలా ఫాస్ట్గా అయితే పట్టుకున్నారు. సో ఇది మనకి ఇప్పుడే ఈ విధంగా అయితే విశాఖపట్నం కాబోయే రాజధాని ప్రకటించ దగ్గర నుంచి కిడ్నాప్లు అయితే పెరిగిపోతూ ఉన్నాయి. సో మరి మీరేమంటారు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.